సరంపేట విలేజ్. సరంపేట విలేజ్ ఎట్లుంది, యూత్ ఏం కోరుకుంటున్నారు జనరల్ గా, అంటే ఎటువైపు ఎడ్జ్ కనిపిస్తుంది మీకు? ఆల్మోస్ట్ అయితే టిఆర్ఎస్ మేడం, యూత్ మొత్తం, యూత్ కానీ ఎవరు కానీ ఇది ముసలులు కానీ ఎవరైనా ఎక్కువ మొగ్గు చూపేది టిఆర్ఎస్ కే మొగ్గు చూపుతున్నారు. ఎందుకు అట్లా, కారణం ఏంది? ప్రతిదీ మేడం, ఏదన్నా కానీ కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇలా చూసుకుంటే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అందువల్లనే ప్రతి ఒక్కరు టిఆర్ఎస్ కే మొగ్గు చూపుతున్నారు. అంటే యూత్ విషయానికి వస్తే కొంత జాబ్ల విషయంలో కానీ ఆ విషయంలో కానీ ఏమైనా వ్యతిరేకత వచ్చింది అనేది ఏమైనా కనపడుతుందా, లేకపోతే మొన్న నోటిఫికేషన్లు విడుదలనే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారా, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? అప్లై చేసి చేసుకున్నారు కదా మేడం, ఉద్యోగాలు అయితే వస్తూనే ఉన్నాయి కదా. సో ఎట్లా ఉంది పరిస్థితి, బై ఎలక్షన్ హోరాహోరీకి వచ్చైతే ప్రచారాలు చేస్తున్నారు, డబ్బుల పంపిణీ కూడా అధిక సంఖ్యలో ఉంటుందనే ప్రచారం, అంటే ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం పెరుగుతుంది కదా, అసలు వాస్తవానికి ఏముంది గ్రౌండ్లో? ఇప్పటివరకు అయితే డబ్బు ప్రవాహం అయితే ఏం లేదు మేడం, టిఆర్ఎస్ మాత్రం భారీ మెజార్టీ గెలవడానికి. అంటే ఎట్లా గెలుస్తుంది, అంటే కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయి అనుకుంటున్నారు? పథకాలు ఉన్నాయి మేడం, టిఆర్ఎస్ కానీ కేసీఆర్ పెట్టిన పథకాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు. ఓకే, ఇది గ్రౌండ్ లెవెల్ ఆలోచిస్తున్నారు, అంటే పెన్షన్లు వచ్చే వాళ్ళు కావచ్చు, రైతు బంధు వాళ్ళు ఆలోచిస్తున్నారు. యూత్ యువత ఏం ఆలోచిస్తుంది అసలు? యువత డెవలప్మెంట్, డెవలప్మెంట్. సో మనం అక్కడ నుంచి డెవలప్మెంట్ లేదు, నేను మునుగోడ అభివృద్ధికే రాజీనామా చేశాను అంటున్నాడు కదా, ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు, నమ్ముతున్నారా? మునుగోడ అభివృద్ధికే రాజీనామా చేసాను అనుకుంటున్నాడా, లేకపోతే ఇంకేదైనా విషయం అనుకుంటున్నారా? సొంత స్వలాభం కోసం రాజీనామా చేశారు మేడం, అభివృద్ధి కోసం మాత్రం చేయలేదు. అతను 18,000 కోట్ల కాంట్రాక్ట్ల కోసం ఆయన రాజీనామా చేసి అమ్ముడు అయ్యాడు బీజేపీ. అంటే ఇది నమ్ముతున్నారా ప్రజలు? నమ్ముతున్నారా, అది వాస్తవం. చెప్పు, ఏం పేరు? రాజు, రాజుగౌడ్. రాజుగౌడ్, ఎట్లా ఉంది, అంటే గ్రౌండ్లో ఉన్న కొంత ఏజ్ బార్ అయిన వాళ్ళు, వాళ్ళ ఆలోచన పథకాలు అందుతాయన్న వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. అంటే యువత ఏం కోరుకుంటుంది, యువత వేరే పార్టీల వైపు చూస్తుందా, లేదంటే అసలు వాస్తవానికి ఏముంది, యువత ఏం కోరుకుంటుంది? యువత అంటే యువత డెవలప్మెంట్ చూస్తుంది. యువత అంటే అందరూ ఎడ్యుకేషన్ పీపుల్స్, ఎవరికైనా తెలుసు ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుంది, ఉద్యోగ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. మనలో టాలెంట్ ఉంటే ఏ ఉద్యోగం అయినా వస్తుంది, మనలో టాలెంట్ లేకుండా మనం ప్రభుత్వం మీద విమర్శించడం అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్లు కొన్ని పడ్డాయి కదా, అప్లై చేసుకున్న విద్యార్థులు ఈ కానిస్టేబుల్ ఉన్నారా మీకు తెలిసి? ఉన్నారు, కానిస్టేబుల్కి అప్లై చేశారు, గ్రూప్ స్కీమ్ నిన్న సండేనే, నిన్ననే ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్స్ కూడా అప్లై చేశారు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ పరంగా, ఈ బై ఎలక్షన్ కాబట్టి చాలా రకాల హామీలు ఇస్తామంటారు, అంటే మేము సెంట్రల్ నుంచి ఈ నిధులు తీసుకొస్తాము, ఆ నిధులు తీసుకొస్తాము అని ఇవన్నీ చెప్తుంటారు కదా, ఇవన్నీ అంటే అందులో వాస్తవాలను తెలుసుకుంటారా, గుడ్డిగా నమ్మే అవకాశం? వాస్తవాలు అంటే ఎవరు వాస్తవాలు చెప్తున్నారో, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో అది ప్రజలకు తెలుసు. వాస్తవానికి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రతి ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్క ముసలోళ్ళకి తెలుసు, యూత్కి తెలుసు, కళ్యాణ్లకి, ఇది మన యూత్కి తెలుసు, ప్రజలకు ఏమొస్తున్నాయి, ఏం హామీలు వస్తున్నాయి, ఏం పథకాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి అవగాహన సరంపేట. సరంపేట. సో మీకు ఏమైనా రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. గవర్నమెంట్ పథకాలు ఏమైనా మీకైతే వస్తున్నాయి కదా? వస్తున్నాయి. ఓకే, సో ఎలక్షన్ కూడా వచ్చింది, సో రకరకాల హామీలు అంటున్నారు, అలాగే పైసలు కూడా బాగిస్తామంటారు, అవసరమైతే తుల బంగారమైనా పెడతామనే మాటలు అయితే వినపడుతున్నాయి కదా, ఎట్లా పైసలు తీసుకొని ఓటేస్తారా, లేకపోతే ఒకవేళ మీ మనసులో మీకు ఆలోచన ఉంటే దాని ప్రకారం ఓటేస్తారా? మేము వ్యక్తిని బట్టి క్యాండిడేట్ని చూసి ఓటేస్తుంది. ఎట్లుంది మరి పరిస్థితి, మూడు పార్టీలు ఉన్నాయి కదా, ఏది ఎట్లా ఉంది ఫైట్, ఎట్లా ఉంది, ఎవరు గెలిచే సూచన కనిపిస్తుంది? టిఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంది, రైతుకు రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, చాది ముబారక్ కానీ, ఇవన్నీ మంచిగా పేదలకు పనికొచ్చే పథకాలేనా? పేదలకు పనికొచ్చాయనే మేము ప్రతి ఒక్కరం రైతులు అనేది ఏ ఒక్కరైనా కానీ కంపల్సరీ టిఆర్ఎస్ కోటేస్తున్నాం. చెప్పాలి, ఎట్లా ఉంది పరిస్థితి, అంటే హోరాహోరీ ప్రచారం జరుగుతున్నాయి. జంగారాంలో బేడపూడ జంగ నియోజకవర్గ అధ్యక్షుని, మాకు ఇక్కడ మునుగోడి జిల్లాలో చాలా మంది బేడపూడ జంగాలు ఉన్నారు, మళ్ళీ వాడి గురించి కూడా ప్రచారం చేస్తున్నాం మేము. మరి అంటే ఇప్పుడు నువ్వు, నేను ఒక మాట అడుగుతాను, ఒక అధ్యక్షుడు అంటున్నావు, సో మీ సామాజిక వర్గం మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఇంటరా, లేకపోతే వాళ్ళకి ఏమొచ్చింది మాకు ఏం రాలేదు, ఎవరైతే బాగుంటుందని ఆలోచించుకునే ఓటేస్తారు కదా, ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? మరి ఈరోజు ప్రభుత్వం అనేది టిఆర్ఎస్ పార్టీ ఉంది, మరి ఈరోజు దళితులు కూడా 10 లక్షల రూపాయల స్కీమ్ పెట్టారు, అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా పెట్టారు, మరి ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు, మరి దళితులకు 10 లక్షలు ఇంకా అందరికి చేరలే కదా, ఇవి అడుగుతలేరా మిమ్మల్ని? ఈరోజు మరి అనగానే అన్ని కావు, మరి కొంచెం స్టెప్ బై స్టెప్ ఇలా పైకి ఎక్కాలంటే స్టెప్గా వెళ్ళాలి కానీ తప్ప ఒకేసారి పైకి ఎక్కేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం అనేది కొన్ని పెట్టినప్పుడు కొంచెం కొంచెంగా కొన్ని గ్రామాలు కానీ
కొన్ని జిల్లాల గానీ కొంచెం బడ్జెట్ ఉపయోగించి మెల్లమెల్లగా వాళ్ళు వెళ్తారు కానీ ఒకేసారి అంటే కుదరదు కొన్ని ఇప్పుడు ఉదర్బాల గానీ ఇప్పుడు హైదరాబాద్ గానీ ఇప్పుడు మా కూడా గుడిమల్కాపురం ఇప్పుడు కొన్ని అక్కడ కూడా దళిత బంధువులు వచ్చాయి అక్కడ కూడా వచ్చాయి మరి ఇప్పుడు తొందరగా 1500 దాకా మరి వచ్చేటి ఉన్నాయి మరి అందరూ వాళ్ళకి ఇప్పుడు కూడా వస్తాయి దశల వారీగా అందరూ కూడా వస్తాయి ఇది దాంట్లో ఇబ్బంది ఏం లేదు మరి ఈ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా అత్యంగ మెజార్టీతో గెలుస్తుంది మరి ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా రాజగోపాల్ రెడ్డికి నిలబడ్డప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు మా రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గరగా 40,000 ఓట్లు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి కొంతమంది కొంత వ్యక్తులు కొన్ని పార్టీలు కూడా ఆయనకు సహకరించి మరి ఆ రోజు 96 చిల్లర గెలిచింది కానీ అందరూ వంగ కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ 76,000 ఓట్లతోని వచ్చింది అంటే అందరు భంగా కూడా 76,000 ఓట్లు వచ్చినాయి మరి ఈ రోజు కూడా 76,000 ఓట్లు ఉన్నాయి మా అందరు కూడా మరి పింఛన్లు కూడా రైతు బంధు కానీ రైతు బీమా కానీ కమ్యూనిస్ట్ కూడా ప్రజలు కూడా సహకరిస్తారు మరి అలాగే ముస్లిం సోదరులు కూడా క్రిస్టియన్ సోదరులు కూడా ఇలా ఇదంతా చూస్తే ఈ రోజు దగ్గర 20,000 ఓట్లు 20,000 30,000 మంది కూడా జాయినింగ్ అయ్యారు టీఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా చాలా మెజార్టీతో గెలిచే విషయం కూడా తెలుసు అందరికి కూడా ఇంతవరకు గుర్తింపిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ కమ్యూనిస్ట్ గానీ ఏ కులం ఏ పార్టీ వచ్చినా మా కులాన్ని గుర్తుపట్టలే మేము బిడబుడ జంగలం అంటే మేము మూడో తరంలో ఉన్నాం మాకు దళిత బంధువులు ఏసీ కార్పొరేషన్ ఏ రాలే ఏకైక వ్యక్తి మా బుడగ జంగలం అని గుర్తుపట్టిన వ్యక్తి కేసీఆర్ సార్ మేము ఐకమత్యం బుడగ జంగలం ఎందుకంటే మా కులాన్ని గుర్తించడం లేరు మేడం మస్తు పార్టీలు వచ్చిపోయినాయి మమ్మల్ని సేవ చేసినాం ఓట్లేసినాం కానీ మాకు ఏది సాయం చేసిన లేదు ఈసారి మాకు సార్ గుర్తు కేసీఆర్ సార్ ఏం చేసినంటే మా కులానికి ఒక గుర్తింపు ఇచ్చి ఇచ్చిండు కాబట్టి ఆయనకే మేము అందరం ఏకనిర్ణయమై మధ్య టీఆర్ఎస్ పార్టీకే ఓట్లేయాలని అనుకున్నాం పెద్దమ్మ ఏం పేరు నా పేరు లచ్చమ్మ లచ్చమ్మ సరంపేట సరంపేట ఆలకుంట లచ్చు ఎట్లుంది మరి ఓట్లు వచ్చినాయి అందరు వస్తారు ఓట్లు అడుగుతున్నారు మరి పింఛన్ వస్తుందా నీకు వస్తుందా సరే మరి ఎవరికైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు ఓటు ఎవరికైనా వేస్తానే ఉంటాం అయిపోయి తుంచుకుంటాం పోయినసారి ఎవరికి వేసినావు ఏమైనా గుర్తులేదు మర్చిపోయినావా మీ ఎమ్మెల్యే మీ ఆ షేయ్ గుర్తు మీ ఎమ్మెల్యే వచ్చిండు ఎప్పుడైనా చూసినావా మరి వచ్చి కలిసి నాకు కనుసూపు తక్కువ ఉంది మేడం కళ్ళు కనిపిస్తాయి ఏ నార్కాంటి పెళ్లి పోయినా దేవరకొండ పోయినా నల్లగొండ పోయినా షుగర్ ఉందని చేస్తలేరు షుగర్ తగ్గించుకోవాలి అందుకనే పోతలేను తగ్గించుకుంటానే ఉండే వస్తురా మరి ఓటు అడుగుతురా ఏమని అడుగుతూనే ఊరు దేనికి వేద్దాం అనుకుంటున్నావు నాకు అంతేనా అంటే ముగ్గురు నిలబడ్డారు అంటే చాలా మంది నిలబడ్డారు కానీ మూడైతే ముఖ్యంగా ఉన్నాయి కారు ఉంది చెయ్యి గుర్తుంది పువ్వు గుర్తుంది కారు పువ్వు గుర్తు కూడా వచ్చింది కొత్తగా తెలుసా నీకు తెలిసిందా ఏమన్నా అంటారు కానీ నాకు చెప్తలేను సైడ్ చేస్తలేను ఎట్లా ఉంది ఎలక్షన్ వచ్చింది పరిస్థితి ఎట్లుంది గ్రౌండ్ లో ఒకలాగా ఉంది అంటున్నారు లేకపోతే యూత్ విషయానికి వచ్చేసరికి ఒకలాగా ఉంది అనుకుంటున్నారు యూత్ ఏమనుకుంటున్నారు యూత్ ఏం కోరుకుంటుంది మేడం మొదటగా నా పేరు సైజు లేదు ఏంటంటే మేడం తెలంగాణలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువ ఉంది మేడం ఎందుకంటే చెప్పినా ఇది పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది కేసీఆర్ ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు కానీ ఇది మన దళిత బంధు కానీ పింఛన్ కానీ ప్లస్ రైతు బీమా ప్లస్ ఇప్పుడు ఏదైనా రవాణా వ్యవస్థ గిట్టా చాలా మంచిగా ఉంది ప్లస్ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ రాకముందుకు ఎట్లుండే మేడం కేసీఆర్ రాకముందుకు ఎక్కడ దూసుకుపోతే అక్కడ దూసుకుపోయే నిధులు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మనకు స్వయం ప్రతి అనే స్వయం పరిపాలన అంటే మన మన పాలన మనమే చేసుకుంటున్నాం ఇంతకుముందుకేమో ఢిల్లీలో రిమోట్ ఆన్ చేస్తే ఇక్కడ పనిచేస్తాం అదంతా లేదు మన కేసీఆర్ఏ సీఎం కేసీఆర్ఏ పిఎం ఎందుకంటే కేసీఆర్ వలన ఏంటంటే ఉన్న ఊళ్ళల్లో చిన్న చిన్న మారుమూల గ్రామాలలో ఇంతకుముందు బస్సులు పోయేది ఇప్పుడు బస్సులు పోతున్నాయి రవాణా వ్యవస్థ బాగుంది ప్లస్ ఇదొకటి ఏంటంటే ఊళ్ళల్లో ఇంతకుముందు 100,000 రూపాయలకు ఎక్కడ ఉండే మేడం ఈ రోజు ఎక్కడ పోయినా మినిమం 30 లక్షలకు తక్కువ లేదు మేడం అదొక అభివృద్ధి అన్నట్టే కదా మేడం అది ఎవరి వల్ల వచ్చింది మేడం కేసీఆర్ వల్ల వచ్చింది కేసీఆర్ లేని కానీ మరి అభివృద్ధి అంతా మేమే చేసినాము నీళ్లు మేము ఇచ్చినాము బియ్యం మేము ఇస్తున్నాము అన్ని మేమే ఇస్తున్నాము అని చెప్తారు కదా ఎవరు మేడం వేరే పార్టీ వాళ్ళు ఏదో అన్ని అరచేతుల స్వర్గం చూపించింది మేడం మేము కూడా రాయగోపాల్ రెడ్డిని సరే ఒక ముచ్చట మాట్లాడదాము అసలు ఈ ఎలక్షన్ అవసరమా ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు ఇది ఎలక్షన్ అనేది ఒక కాంట్రాక్టర్ కోసం వచ్చింది ఆయన స్వయం అంటే అదే అనుకుంటారా ప్రజలు కూడా 90%
అట్లా ఎందుకు అనుకోవాలంటే రాజీనామా చేసి మునుగోడు అభివృద్ధి కోసము మీలాంటి వాళ్ళ కోసమే వచ్చిందని చెప్పుకుంటున్నారు మా కోసం చేసింది కదా మేడం మునుగోడు మరి మా కోసం చేసిన మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేయాలి కదా మేడం పార్టీ మారేది ఎందుకు మేడం అది ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష పార్టీ పోతే మళ్ళీ వేరే అధికార పార్టీలో పోతున్నానని అనుకోవచ్చు అధికార పార్టీ కాదు కదా ఇక్కడ తెలంగాణలో అట్లే మళ్ళీ పైసలు కూడా చాలా వంచుతాడు చాలా వస్తున్నాయి అందుకే ఇంత హైప్ ఉంది అంటున్నారు నిజంగానే ప్రజలు అంత మేర అందే అవకాశం ఉందా పైసలు తీసుకున్న పార్టీకే ఓటేస్తారా ఎన్ని పైసలన్నా ఇయ్యండి మేడం కంపల్సరీ కార్ గుర్తు గెలుస్తుంది ఇక్కడ గన్ షాట్ మినిమం మెజారిటీ 10,000 నుంచి 30,000 వరకు ఉంటుంది।